కాదేది కుంభకోణానికి అనర్హమన్నట్లుగా మారాయి పరిస్థితులు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగాయంటూ సంచలన ఆరోపణలు చేసిన తరుణంలో మరో కుంభకోణం వెలుగు చూసింది. గత ప్రభుత్వ హయాంలో 2022లో జూలై నుంచి 2023 నవంబర్ వరకు జీఎస్టీ రీఫండ్ల పేరిట 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు గుర్తించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ బైక్స్ తయారు చేస్తున్న కంపెనీలు జీఎస్టీ రీఫండ్ పేరుతో 100 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంఘటన బయటకు రావడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ కుంభకోణాన్ని మొత్తం 7 గ్రూపులు కలిసే చేసినట్లుగా పోలీసులు తేల్చారు. నకిలీ పత్రాలు సృష్టించి ఈ బైక్ కంపెనీలు ప్రభుత్వం నుంచి అక్రమంగా దాదాపు 100 కోట్ల రూపాయల జీఎస్టీ రీఫండ్ కు పాల్పడినట్లు తెలుస్తుంది. ఇక జీఎస్టీ రీఫండ్ ముఠాకు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సహకరించినట్లుగా తేలడంతో 7 అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన చిరాగ్ శర్మ, కడపకు చెందిన వామిరెడ్డి రాజా, ముమ్మగారి గిరిధర్ రెడ్డి, కొండ్రగుంట వినీల్ చౌదరి, నల్గొండ కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ పీటల స్వర్ణకుమార్, అబిట్స్ కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్, మాధాపూర్ కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ విశ్వకిరణ్, మాధాపూర్ కమర్షియల్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటరమణ, మాధాపూర్ సర్కిల్ సీనియర్ ట్యాక్స్ అధికారి మర్రి మహితలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక బీఆర్ఎస్ సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2022 జూలై నుంచి 2023 నవంబర్ సమయంలో ఈ బైక్ల తయారీ, టాల్కం పౌడర్ ఉత్పత్తి సంస్థల పేరుతో డీలర్లు
అవతారమెత్తిన కొందరు అక్రమార్కులు ప్రభుత్వ సొమ్మును దోచేశారు. వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులు కూడా వీళ్లతో కుమ్మక్కై ఇష్టానుసారంగా రీఫండ్లు ఇచ్చేశారు. హైదరాబాద్ రూరల్ డివిజన్ ప్రస్తుతం మాధాపూర్ డివిజన్ పరిధిలో ఈ భాగోతం నడిచినట్లు పోలీసులు తేల్చారు. ఈ బైక్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్రం 5% జీఎస్టీ విధిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వీరు మాధాపూర్ కేంద్రంగా బోగస్ సంస్థలకు తెరలేపి ప్రభుత్వ అధికారులను తమ దారిలోకి తెచ్చుకుని ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. వీరికి సహకరించినందుకు తమకు లక్షల్లో లంచాలు దక్కుతుండటంతో అధికారులు వీరికి సహకరించారు. చివరికి ఈ భాగోతం వెలుగు చూస్తుండడం ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నారు. రైట్, ఓవరాల్ గిద్యాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, మనం చూసుకుంటే ఈ బైక్ల విషయానికి వస్తే దగ్గర దగ్గర 46 కోట్ల రూపాయలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిన్నట్లు తెలుస్తుంది. అలాగే చూసుకుంటే 100 కోట్ల స్కామ్ ఇది. దీనికి సంబంధించి అప్డేట్ అండి. ఈ బైక్స్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించింది. ఈ రాయితీలను సొమ్ము చేసుకునే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారు ప్రభుత్వ అధికార యంత్రాంగం. వీరికి తోడు ప్రభుత్వ అధికారులు కూడా ఎంతో కొంత లంచాలు ముఠ చెప్పడంతో వీరు కూడా ఆ వాళ్ళ వారి ఆ ముఠాల ఏదైతే ఈ మోసానికి పాల్పడుతున్నటువంటి ముఠాల ట్రాప్ లో పడిపోయారు. మొత్తం 7 బృందాలుగా ఏర్పడి 7 సంస్థలుగా ఏదైతే బోగస్ సంస్థలుగా ఏర్పాటయ్యి వీరందరూ కూడా ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం ఏదైతే ఫ్యూయల్ రహిత ఇంధనాలు వాడు ఏదైతే ఇంధన రహిత వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటిని మార్కెట్ లోకి తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో తద్వారా పర్యావరణానికి హితంగా ఉండే వాహనాలను ఎక్కువగా పెంచి తద్వారా ఏదైనా సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు కూడా ప్రకటించింది. ఈ రాయితీలన్నింటినీ కూడా గంపకొత్తగా హస్తగతం చేసుకునేటువంటి లక్ష్యంతో ఈ మోసపూరితంగా కొన్ని బోగస్ ముఠాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బోగస్ ముఠాలకు కూడా కమర్షియల్ ట్యాక్స్ లోని అధికారులు కొంతమంది సహకరించడం, మరి వీరికి తోడు ప్రభుత్వ ఖజానాకు కూడా లూటీ పెట్టే విధంగా జీఎస్టీ వసూళ్లు పేరిట వీరంతా కూడా రంగంలోకి దిగటం, తద్వారా 100 కోట్ల రూపాయలకు లూటీ పెట్టి వీరంతా కూడా మాధాపూర్ డివిజన్ కేంద్రంగా ఈ ముఠాలు పనిచేస్తూ వచ్చాయి. మరి ఎట్టకేలకు దాదాపుగా 2 సంవత్సరాల కాలం పాటు మనం చూసుకుంటే ఈ బైక్ల అమ్మకాలు ప్రోత్సహించింది కేంద్రం. జస్ట్ ఒక 5% జీఎస్టీ విధించింది, కానీ దీనికి కేంద్రం తప్పుగా చూడాలి, రాష్ట్రం తప్పుగా చూడాలంటే ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగిన విషయము. సో దీని కేంద్రం చెప్పండి, రాయితీలు ఇవ్వటం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ బైకులన్నీ కూడా అమ్మిన తర్వాత ఇన్ని బైకులు అమ్మాము, అదైతే వాస్తవంగా బైకులు అమ్మినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ ఉండవు, కానీ అమ్మినట్టు మాత్రం వీరి ప్రత్యేకమైన బిల్స్ అనేవి సృష్టించడం, తద్వారా వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకోవడం, అయితే ఇవా క్లయింట్లు వీళ్ళ దగ్గర కొన్నట్టు కొన్న వాటికి జీఎస్టీలు కూడా చెల్లించాలి. ఏదైతే ప్రభుత్వం జీఎస్టీలు మినహాయింపుని ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు ఈ మినహాయింపులు ఏదైతే కొనుగోళ్లతోటి క్రయ విక్రయాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వం నుంచే ఈ జీఎస్టీలను వసూళ్లు చేసేటటువంటి క్రమాన్ని పకడ్బందీగా రక్తి కట్టించారు. మరి ఈ ముఠా ఏదైతే ఈ బోగస్ ముఠాకి సంబంధించి బోగస్ కంపెనీల పేరిట 7 ఆడినటువంటి ఈ నాటకంలో అందరూ కూడా నిందితులుగా తేలారు. అంటే వీళ్ళకి పర్సెంటేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి వస్తుంది కాబట్టి అధికారులు కూడా మాట్లాడలేదు అనుకోవాలి. అంతేకాదు ఇక్కడ జరిగింది మ్యాటర్ కూడా కీలకమైన అంశం ఏంటంటే ఎటువంటి వాహనాలు క్రయ విక్రయాలు కూడా జరగకుండా ప్రభుత్వం నుంచి రాయితీలను ఎలా పొందాలి అనేటటువంటి లక్ష్యంతోనే వీరు మొత్తం కూడా చక్రం తిప్పారు. ఈ చక్రం తిప్పిన దానిలో ప్రభుత్వం సహకరించింది. అయితే కనుక ఈ ఫైల్ చేసేటప్పుడు మొత్తం కూడా ఈ ఫైల్ ఏదైతే ఈ వెహికల్స్ కి సంబంధించి మొత్తం కూడా పకడ్బందీగా చూడాలి. ఏదైతే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ దగ్గర నుంచి క్రయ విక్రయాలు చేసినటువంటి సంస్థ, అలాగే విక్రయదారుడు ఎవరు అనేటటువంటి పూర్తి సమాచారం ఉండాలి. డ్రైవింగ్ లైసెన్సులు ఇవన్నీ వీటన్నింటినీ కూడా పరిశీలించాలి. వాళ్ళ ట్రాక్ రికార్డ్ అన్ని చూడాలి, ఇచ్చే సంస్థ ట్రాక్ రికార్డు, అలాగే కొనుగోలుదారుడు విక్రయదారుడు ఎవరైతే ఉంటే అతని ట్రాక్ రికార్డు చూడాలి. అన్ని చూసిన మీదట వీరు ఏ మేరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలను ఉపయోగపెట్టుకుంటారనేటటువంటిది ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఎస్టిమేట్ చేయాలి. వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇది ఒక శాంక్షనబుల్ గా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్రతువు నుంచి వీరు అవుట్ ఆఫ్ గవర్నమెంట్ యాక్టివిటీకి అవుట్ ఆఫ్ గా బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళి తాము చేయాల్సింది మొత్తం చేసేసుకున్న తర్వాత ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి జీఎస్టీ రాయితీకి సంబంధించినటువంటి అంశాలను ఈ ప్రభుత్వాలు కట్టాల్సినటువంటి జీఎస్టీని ఇక్కడ వాహన కొనుగోళ్లు
క్రయ విక్రయాలు ఏమి జరగకుండానే నేరుగా ప్రభుత్వానికి అప్లై చేసుకోవడం, ప్రభుత్వం అవేమీ పరిశీలించకుండానే ఈ వెహికల్స్ విక్రయం జరిగిపోయింది కాబట్టి దీనికి చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం తరఫున చెల్లించాల్సినటువంటి ఈ యొక్క జిఎస్టీని మొత్తాన్ని కూడా సదరు ఏదైతే బోగస్ సంస్థగా చెప్పుకునేటటువంటి ఆ 7 బృందాలుగా ఉండి 7 సంస్థలు నడిపినటువంటి వీరందరికీ ఈ జిఎస్టీ 100 కోట్ల రూపాయల కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరికి సహకరించినందుకు వీళ్లపైన ఎలాంటి కేసులు నమోదు అవుతాయో, అసలు వీళ్ళ మీద యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ కమర్షియల్ ట్యాక్స్ లో వెలుగు చూసినటువంటి ఈ భాగోత్వం మొత్తం కూడా 7 అధికారులు దీనిలో కీలకంగా వ్యవహరించారని తెలిసి ఈ 7 అధికారులను కూడా ఆల్రెడీ రిమాండ్ కి తీసుకెళ్లింది. ఇది ఒక ఆర్థిక నేరం కింద కూడా పరిగణించబడుతుంది. వీరందరూ కూడా ప్రస్తుతం రిమాండ్ కి తరలించడం జరిగింది. అయితే ఏదైతే దొంగ తిరుగుడుగా అక్రమంగా చేసినటువంటి వ్యవహారాలన్నీ నిదానంగానైనా బయటికి రాక తప్పదన్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం అయితే 5% రాయితీతో నేరుగా ఈ వెహికల్స్ ను మార్కెట్ లోకి వదిలింది. మరి మరోవైపు చూస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిఎస్టీలను భారీగా వసూలు చేసినటువంటి ఈ బృందానికి ఇప్పుడు కటకటాలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఏర్పడిందని ఇక్కడ చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ టీవీ రో ఫర్ దిస్ ఓవరాల్ డీటెయిల్స్. ఈ బైక్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్రం 5% జీఎస్టీ విధిస్తున్న విషయాన్ని గుర్తించిన అక్రమార్కులు మాధాపూర్ కేంద్రంగా బోగస్ సంస్థలకు తెరలేపారు. ఈ బైక్ల తయారీ నిమిత్తం జీఎస్టీ లైసెన్సులు తీసుకున్నారు. ఈ లైసెన్సులు ఇచ్చే ముందు అధికారులు పరిశీలించి అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే అనుమతి ఇవ్వాలి. కానీ అధికారులు వీరితో చేతులు కలిపారు. పత్రాలు పరిశీలించకుండానే లైసెన్సులు జారీ చేశారు. కనీసం ఈ బోగస్ కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు చేస్తోందో లేదో కూడా తెలుసుకోకుండా లైసెన్సులు జారీ చేశారు. కాగా వాణిజ్య పనుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి సునిశితంగా పరిశీలించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మాధాపూర్ డివిజన్ జాయింట్ కమిషనర్ గీతా నేతృత్వంలో ప్రాథమిక పరిశీలన తర్వాత అక్రమాలు నిజమేనని తేలింది. దీంతో వీరు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్రమార్కులు కటకటాల పాలయ్యారు.
కాదేది కుంభకోణానికి అనర్హం అన్నట్లుగా మారాయి పరిస్థితులు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగాయంటూ సంచలన ఆరోపణలు వస్తున్న తరుణంలో మరో కుంభకోణం వెలుగుచూసింది. గత ప్రభుత్వం హయాంలో 2022 జూలై నుంచి 2023 నవంబర్ వరకు జీఎస్టీ రీఫండ్ల పేరిట 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు గుర్తించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ బైక్స్ తయారు చేస్తున్న కంపెనీలు జీఎస్టీ రీఫండ్ పేరుతో 100 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంఘటన బయటకు రావడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ కుంభకోణాన్ని మొత్తం 7 గ్రూపులు కలిసే చేసినట్లుగా పోలీసులు తేల్చారు. నకిలీ పత్రాలు సృష్టించి ఈ బైక్ కంపెనీలు ప్రభుత్వం నుంచి అక్రమంగా దాదాపు 100 కోట్ల రూపాయల జీఎస్టీ రీఫండ్ కు పాల్పడినట్లు తెలిపింది. ఈ జీఎస్టీ రీఫండ్ ముఠాకు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సహకరించడంతో 7 అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన చిరాగ్ శర్మ, కడపకు చెందిన వామిరెడ్డి రాజా, మొమ్మగారి గిరిధర్ రెడ్డి, కొండ్రగుంట వినీల్ చౌదరి, నల్గొండ కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ పీటల స్వర్ణకుమార్, అబిడ్స్ కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్, మాధాపూర్ కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ విశ్వకిరణ్, మాధాపూర్ కమర్షియల్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటరమణ, మాధాపూర్ సర్కిల్ సీనియర్ ట్యాక్స్ అధికారి మర్రి మహితలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చూసాం కదా, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అంటే గత రాష్ట్ర ప్రభుత్వంలో 2022 నుంచి 2023 ఈ మధ్యకాలంలో జరిగిన ఈ బైక్స్ కి ఏదైతే జీఎస్టీ ఉందో దానికి 46 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు తెలుస్తుంది ఆ విషయానికి సంబంధించి. అలాగే దీంట్లో 100 కోట్ల వరకు అక్రమార్కులు ఏదైతే ఉన్నారో, అంటే లేని జీఎస్టీని, అంటే కేంద్ర ప్రభుత్వం కల్పించిన 5% జీఎస్టీకి మించి వసూలు చేసి ఈ బైక్స్ విషయంలో అక్రమార్కులు ఎంతో దానికి సంబంధించి లంచాలు తీసుకునే విషయాలు కూడా ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఇది వాటి స్పెషల్ డ్రైవ్, చూస్తూనే ఉండండి సీవీఆర్ న్యూస్.